फ्रेंड्स वेलकम टू गृहशोभा चैनल मनमु उगादि पच्चडि तैयार चेयडम नेर्चुकुंदामु उगादि पच्चडि षड्रुचुल सम्मेलनमु उगादि पच्चडि सेवनम वल्ल आरोग्यानिकि चाला मंचिदि अंदुके मन पेद्दलु उगादि पच्चडि तप्पकुंडा तीसुकोवाला अनि पद्धतिगा पेट्टारु उगादि पच्चडि चेयडानिकि गानु मामिडिकाय कोद्दिगा उप्पु कारमु చింతపండు బెల్లము వేపపూత మామిడికాయ కొద్దిగా పప్పులు తీసుకోవాలి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుందాము ఇందులో ఇది గింజలు లేకుండా తీసుకొని చిన్న పీసెస్ చేసుకోవాలి అలాగే గోడంబి బాదామి కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉగాది పచ్చడికి వేపపూతని తెచ్చుకొని ఇలా ఆ పువ్వు రెక్కలు మాత్రము మనము తీసుకొని ఉగాది పచ్చడిలోకి కలుపుకోవాలి ఇప్పుడు మొదటగా పప్పుల్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం తర్వాత దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు బాగా తీసుకోవాలి పిప్పి లేకుండా చేసి గుజ్జు తీసుకోవాలి వేపపూత రెక్కలు మాత్రం తీసుకుంటే ఇలా వేపపూత వస్తుంది మామిడికాయ పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఉగాది పచ్చడి కలపడం చూద్దాం చింతపండు నీళ్ళు బెల్లము పప్పుల పొడి తురిమిన మామిడికాయ ముక్కలు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేపపూత ఉప్పు కారం తీసుకున్నాము ఇప్పుడు మొదటగా గిన్నెలోకి చింతపండు గుజ్జు వేసి అందులోకి పొడిగా చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి బెల్లము బాగా కరిగే వరకు కలుపుకోవాలి తర్వాత అందులోకి ఉప్పు కారము వేసి బెల్లం బాగా కరిగే వరకు కలిపి ఇందులోకి పప్పుల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఈ మామిడి తురుము ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లము మామిడికాయ అన్నీ బాగా పప్పుల పొడి అన్నీ బాగా కలిసాక ఇందులోకి ఈ వేపపూత వేసి కలపాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపాక ఇప్పుడు ఉగాది పచ్చడి తయారైంది ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ఉగాది రోజే కాకుండా ఈ నెలలో రెండు మూడు సార్లు ఈ ఉగాది పచ్చడి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇలా తయారైన ఉగాది పచ్చడిని
ఇలా కప్పులోకి తీసుకొని భగవంతుడికి నివేదన చేసి ఉగాది ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా గృహశోభ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.